హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో స్టూడియోలో ఇమంది రామారావు గారు ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే సార్ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ మూవీ అనలిస్ట్ కూడా. సో ఈరోజు మనతో సార్ స్టూడియోలో ఉన్నారు కాబట్టి పొలిటికల్గా చాలా క్వశ్చన్స్, చాలా సందేహాలు అడిగి సమాధానాలు సార్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ఇకపోతే తెలంగాణలో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరూ ఈ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తున్నారు. జియో నెంబర్ 29 ని పోస్ట్ పోన్ చేయండి, మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోస్ట్ పోన్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అయితే దీన్ని ఆసరగా తీసుకొని మిగతా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, టీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు స్టూడెంట్స్ కి మద్దతు తెలుపుతూ మేము న్యాయం చేస్తామని చెప్పి బయటకు వస్తున్నారు. ఈ తెలంగాణలో ఈ రాజకీయ పార్టీల సపోర్ట్ తోని గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది? అది ఇక్కడ మనం యథావిధిగా చెప్పాలంటే వేణు బాల్స్ ఎగ్జామ్స్ ఆర్ ఫిక్స్డ్, దే హ్యావ్ టు అండి. ఒకసారి ఎగ్జామ్స్ ఫిక్స్ అయినట్టయితే వాళ్ళు చెప్పారు కదా, జియో నెంబర్ 29 అంతా చెప్పారు కదా, దాని దే హ్యావ్ టు అప్లై అండి. అంటే మాకు వీళ్ళందరూ కూడా సంఘటితంగా మా ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమని అడిగారు. సహజంగా దీంట్లో గవర్నమెంటు అంటే దీంట్లో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చదువు విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవంగా సంబంధిత అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకుంటే అది కాదు, మాకు కొంచెం టైం కావాలి, ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు. ఎక్స్టెండ్ చేయాలన్నా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. అంతేగాని రేవంత్ రెడ్డి ఎక్స్టెండ్ చేయలేదు, వీడి కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీడిని కదలనివ్వద్దని అంటే ఆ కోపం మీద ఉన్న విద్యార్థులు తిరగబడడం సహజం. ఎక్కడికైనా వస్తారు, వాళ్ళు విద్యార్థులు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. దానికి అంటే ఉదాహరణగా మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తాలూకు, వాళ్ళ తాలూకు చలవ వల్లే తెలంగాణ ఏర్పడింది. మాట్లాడితే తెలంగాణ ఎలాగొచ్చింది రా మీకు లేకుండా అనేటువంటి హక్కు విద్యార్థులకు ఉంటుంది. కనుక ఇక్కడ విద్యార్థుల్లో చదువు మీద ఎంత ఆసక్తి ఉందో, అంటే ప్రాంతీయ రాజకీయాల మీద అంతే ఆసక్తి ఉంది. మిగతా చోట్ల మీరు అది మీరు గమనించండి, మిగతా చోట్ల అది కనిపించదు. ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా ఉస్మానియాలో ఎవరిని కదిలించినా రాజకీయం మాట్లాడతారు, వాళ్ళకి హక్కు ఉంది. అది ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కొడగంటిపోతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అందులో ఇప్పుడు కేటీ రామారావు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, హరీష్ రావు కూడా వెనక్కి తగ్గిపోయాడు. ఎందుకు తగ్గిపోయారంటే నా చేతులకి అంత మనిషి ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, పేదలకి దూరం అయ్యే మాటలు మాట్లాడుతున్నారు, చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఇదే అదనుకో రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టిన తర్వాత వీళ్ళు మాకు ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్రోడ్స్లో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, ధర్నాకి దీన్ని అందుకుంటారు. మన ప్రాంతీయ పార్టీలు అంటే ఇంకా వేరే ప్రాంతీయ పార్టీ లేదు, బీజేపీ జాతీయ పార్టీ ఉంది అంతే. దాని కూడా వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ తర్వాత ప్రజల తాలూకు మన్నాలను పొందాలంటే స్టూడెంట్స్తో ఏకీభవించాలి, అప్పుడు ఒక గొరవ చేస్తారు. రేవంత్ రెడ్డికి పరిపాలన తెలియదని నాయకుడు, యాక్చువల్గా ఆయనకి దీనికి సంబంధం లేదు, విద్యార్థులంటే ప్రేమ లేదని ఇంకా రకరకాల మాటలు వస్తాయి. మాటలు వచ్చిన తర్వాత తప్పకుండా ప్రజావాకే అసలు అల్టిమేటం కదా, ప్రజలు ఏమంటే చేయవలసిందే కదా. సరే మరి దాన్ని రెక్టిఫై చేస్తారు, చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇది నా తాలూకు భావన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.